ఆ పిల్లకి ఏం తక్కువరా? ఐశ్వర్య రాయ్ ఎలాగుంది? ఐశ్వర్య రాయ్ ఏమైందా? గతంలో పెళ్లి కళ వచ్చింది. ఏమండి, వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఏ ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపులో చెప్పాలరా? నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్లేదు కదా. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం, కానీ కారులో ప్లేస్ లేదు. కారులో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కారులో ఉన్న వాళ్ళతో ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మా అమ్మా, నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి, ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆమె చేస్తుంది. ఏమండి, వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు పడికి రాకుండా పోతాడు? అసలు వాడి వల్లే కదా వీడు తయారయ్యాడు. చూడండి, మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను పెడుతున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావు, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును మీ తమ్ముడేడి? ఓహో, పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. అందుకే వచ్చాం, నాకు తెలుసు తప్పకనే. అమ్మయ్యా చీర కట్టుకోవడా? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వుంటే పూలు అమ్ముకునే వాడు అంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను నా పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు, రోజు రెండు ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా మూడు ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు, ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు, నేను రివర్సా. ఆయ్ నీ చంప అదృస్తు, నా దగ్గరనే ట్రిక్స్. ఆయ్ మర్యాదగా చెప్పు, నువ్వెవరు? ఆయ్ తొందరపడి కాలెత్తుకు, నేను పెళ్లి కొడుకు మేనమామ. అయ్య బాబాయ్. భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి వాబి వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి బావా, బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది, నీ వల్ల నోరు ముసలు వెళ్ళి వాడు రెడీ తీసుకురా. ఏంటి ఎక్కడ గొర్రె? చొక్క వేసుకొని రారా. ఏం చేస్తాం, జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాది. అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రా. వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమనద్దానా? నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. అరే బుజ్జి బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. ఏ బావా ఆగరా, నీకు ఎంత కష్టం కావాలన్నా ఇస్తాను రా. దాదా బుజ్జి ఆగరా. తొక్కాలి నిన్ను, సైకిల్ తొక్కాలి నేను నేర్చుకుంటే. ఎందుకు పొలంలో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా ముందు. ఈ ఫిగర్ సగం తెలిసిన రా యదవ. అమ్మ పేడ వదిలిపోయింది.